ख्यात विद्यार्थुन संघं वार्षिकोत्सव सदर्भंगा कल्याण तन मित्र बृंदंतो कलिसि इच्चे संगीत कार्यक्रम इंकोद्दि सेपट्लो मोदलवुतुंदि। इदे कलाशालालो चदुवुकोनि प्रमुख सिनी नटिगा वेलुगोंदुतुन्न कुमारी रम्यकृष्ण प्रत्येकंगा ई कार्यक्रमानिकि वच्चिनंदुकु ना धन्यवादालु। అంటూ వేణ నేర్పించి పెళ్లి చేసేస్తారండి తోచడం బెటర్. ఈ అయ్యల్ రాజాకిలాండేశ్వరి దేవి కూతురు చదివినా చదవకపోయినా ఎప్పుడు ఏదో ఒక కాలేజీలో అలా కంటిన్యూ అవుతూ ఉండాల్సిందే. అప్పుడే మాకు గౌరవం, అమ్మాయికి ఆనందం. మా అమ్మ మంచి అమ్మ. అంటే నాన్ననే చెడ్డ? నాన్న చెడ్డ కాదు, జిడ్డు. అయితే అమ్మ లెట్టు, నాన్న బడ్డు. అయితే అమ్మ అమ్మ ఆపండమ్మా, మీ తిట్ల వర్షం. ఒకళ్ళ అమ్మ వైపు ఒకళ్ళ నాన్న వైపు చేరి మా ఇద్దరిని చెడుగుడు ఆడేస్తున్నారు. ఇది ఎలాగుందంటే చీర కట్టుకోవే చిలకమ్మ గుడికెడదామని గుండూరావంటే తొక్కతో సహా అరటిపండు ఎప్పుడూ తినేశానందట అనసూయమ్మ. అలాగుంది వ్యవహారం బావా. ఇదొక సామెత, ఇన్నాళ్ళకి ఆపుకోలేకడుగుతున్నాను. దయచేసి ఈ సామెతకి అర్థమేంటో చెప్తావా? చెప్పలేంటే చెప్పు, చెబ్రోలు వెళ్ళిపోతా. ఎందుకు చెప్తాం? చెన్మయ చిదానంద చిద్విలాస బృందావన సుందర సుకుమార సౌందర్య గాంధర్వ లలామ తన యవ్వన పూరిత ప్రపూరిత ప్రజ్వలిత నేత్ర తనకు తానే దిగివచ్చిన వనితామణి తన విహార వినోద వినూత్న స్ఫూర్తి అందమై కందమై దందమై అనుబంధమై ఏ ఇంకా నా జన్మలో సామెతలకు అర్థం అడిగితే నీ చెప్పేటి కొట్టు జరిగింది. నువ్వు తొందరగా బిగ్గ కొంతమంది చెత్త జనం వస్తుంటారు కదండి, వాళ్ళ కోసమే ఆ చెత్త రూల్స్. ఏయ్ మిస్టర్. ఏయ్ ఆరడుగుల అందగాన్ని పట్టుకొని చిట్టికేసే మిస్టర్ అని పిలుస్తారేంటి? పేరు కళ్యాణ్, మర్యాదగా కళ్యాణ్ అని పిలువు. రేయ్ కస్టమర్స్ ని విసుక్కోకూడదురా, చెప్పనీరా? చెప్పమ్మా. నువ్వేదో పెసరట్టు చించుతావంటగా. మామూలుగా చించటం కాదమ్మా, మసాలా పెట్టి మరీ చించుతాడు. జీవా స్టోరీ అంతవరకు రాలేదురా, కదే వేరు. వెనకాల బొత్తిగా జుట్టు ఊడిపోయిందిరా. పెసరట్టు కావాలా పప్ప? చూడు చూసా బాగుంది. పది పెసరట్లు తీసురా. పది పెసరే. ఇతనికి చాలా పొగరులా ఉంది. చచా చాలా మంచివాడే. ఈ కాలేజ్ లోనే బిఏ వరకు చదివి ఇక్కడే క్యాంటీన్ కూడా పెట్టుకున్నాడు. ప్రిన్సిపల్ నుండి స్టూడెంట్స్ వరకు ఇతనంటే చాలా ఇష్టం తెలుసా. పేద విద్యార్థులకు ఫీజులు కూడా కట్టాడు. షట్ అప్. ఏంటి అతనికి సన్మాన సభ పెట్టారు? ఇక్కడ నా ముందు ఇంకొకళ్ళు పొగిడినా ఇంకొకళ్ళ గురించి గొప్పగా చెప్పినా నేను నేర్చుకోలేను. నౌకదానికి పెసరట్ తాలేదంటే? అంటే మీది స్పెషల్ పెసరట్ కదమ్మా, ఆవల వేసి కాల్చాలి కదా. మా బావ కాలుస్తున్నాడు, షూర్గా తీసుకొస్తాడు. నా పెసరట్ వచ్చే వరకు మీరెవరో తింటానికి వీల్లేదు. మీ పెసరట్ రెడీ మేడం, ఇప్పుడు తినండి. కల్తీ నూనెతో టిఫిన్ చేసి కాలేజ్ స్టూడెంట్స్ ని మోసం చేస్తావా? ఏయ్ కమ్ ఆన్ ఫ్రెండ్స్, వెన్ని స్ట్రైక్ చేసి ఈ చెత్త క్యాంటీన్ ని ముయించేద్దాం. మైండ్ ఇట్. అమ్మలో పప్పలో ఏంటమ్మా అలా కులుక్కు తెలిపోతున్నా? ఏం చేయమంటావు? ఏం చేయమంటావంటావేంటమ్మా? అప్పుడు అలా కర్ర స్పెషల్ గా పది పెసరట్లు ఆమెద వేసి కాల్చమని ఆర్డర్ ఇచ్చావు కదా, బిల్లు కట్టు బిల్లు. ఎంత అండి? ఎంత అంటే రెండు ప్లేట్లు రెండు గ్లాసు 250. ఐదు వందలు అయిందమ్మా, 500 కట్టు. 500 ఏంటమ్మా ఎత్తుకున్నా, అన్ని బాగానే ఉన్నా గానీ బిల్లు కట్టు బిల్లు బిల్లు బిల్లు. నా పర్స్ పోయింది, రేపొచ్చి కడతాను. అట్ట కాదులే గానీ ఇంకో మాట చెప్పు. రేపొచ్చి కడతాను, ఎల్లుండి వచ్చి కడతాను, మా ఫాదర్ వచ్చి కడతాడు, ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళని రోజుకింత మందే చూస్తాం. స్పాట్ లో బిల్లు కట్టి కదలో, లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తామా? ఏంట రొప్పటం, ఠపా ఠపా మరి కారు గేర్లేసినట్టు
रुबुड़पुत्र रोल रूप दिगदोसको चूसावा अरगंट नीचे रुब्बुतुंदि पिंडि मेतमल्ल निडबस्का निडबस्का उप सरपय उपेसको अंत उपेसिंदी गाड़ी नाशनमेंदेम टेस्ट अंत नाशनमे कॉलेज को तुड़को अम्मा इन तुड़को पदंटे अवमानिस्तुन्नावु कूतुर्नि कालवगट्टुनु चूसानु मनसु पड्डा చెయ్యి పట్టుకుంటే చంప మీద కొట్టింది ఒగరైన చీరన్న పొగరున్న పిల్లన్న నాకు చాలా ఇష్టం అందుకే వచ్చాం మర్యాదగా పెళ్లి కుప్పుకో లేకపోతే ఏం చేస్తారా ఏం చేస్తావ్ ఏం చేస్తావా మా గురించి నీకు తెలియదు కావాలంటే నీ ముగుణ్ణి అడుగు మాకు ఎదురు తిరిగిన వాళ్ళకి ఏం అవుతుందో చెబుతాడు నీ ముత్తాతల చరిత్రలు కూడా పాఠాలు చదివినట్టు చదవగలనరా నేను నీ బాగోతం ఎవరికి తెలియంది కేవలం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పదవి కోసం సొంత బావనే గొంతు పిసికి చంపిన నీచుడివి నీ తమ్ముడు మాత్రం తక్కువ కట్టుకున్న పెళ్ళాన్ని కిరసనాయలు పోసి తగలబెట్టిన ముండమోపి వీడి ముఖానికి నా కూతురు కావాల్సి వచ్చిందా నీ చెత్త చరిత్రలు ఎవరికి తెలియవు నోరు మూసుకొని బయటికి రండి ఇన్ని మాటలు అనిపించుకున్నాక నోరు మూసుకొని వెళ్ళటం మా పద్ధతి కాదు ఇప్పుడే ఇక్కడే నా తమ్ముడితో నీ కూతురు మెళ్ళో తాళి కట్టేస్తా తప్పుగా రేయ్ నా మీదే చేయి చేసుకుంటావరా దగులు బాజీ వదవా నిన్ను ఏరైతే కావాలి అడగండి బాబు వంకాయలు కిలో పావలా చేసి దోసకాయలు కిలో పది పైసలు చేసి మొత్తం కొంటాం సర్లే ఎల్ల పక్కోటి చూసుకోండి అరే ఎందుకురా ఎక్కువ మాట్లాడుతున్నారు ఏంట్రా కొడవ ఏలేదు బావా వంకాయలు కిలో ఎంత నడితే షార్మినార్ రాసిమంటున్నాడు దోసకాయలు కిలో ఎంత నడితే సెక్రటరీ రాసిమంటున్నాడు పిడుగురాలు కేసే బాబు ఏంటి మాస్టారు పంచూడు పైలా పరిగెత్తి వస్తున్నారు కూరగాయలు కానీ డబ్బులు ఇవ్వకుండా సతమానం పోతా దిగించారా ఏంటి కాదు నాయన ఒక్కసారి ఏంట్రా అబ్బాయిల విషయం నీకు చెప్పాలా చెప్పాలరా విషయం చెప్పకుండా తరువుకు వస్తే జనం కన్ఫ్యూజ్ అయిపోరు చెప్పరా గుండు నా పుత్ర మా సుందరరావు గారి అబ్బాయి పరీక్షలో కాపీ కొడుతుంటే ఈ పిలక పంతులు పట్టుకొని డీబార్ చేయించాడు నాలుగు పీకుదామని వచ్చాం కాపీ కొడితే పట్టుకున్నారా ఆ సిగ్గులేదు అడ్డగాడిదలా ఉన్నా అడ్డగాడిదంటావా లేదా ముళ్ళ పందనలా ఏయ్ ముళ్ళ పందంటావా కొండ ముచ్చలలా కొండ ముచ్చంటావా అదా బుడుకు 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 తప్పుడు మాట్లాడండి ఏయ్ వీడి సంగతి చూద్దామా ఏంట్రా గుసగుసలాడుతున్నారు ఫైటింగ్ చేద్దామా చేద్దాం అడుగు పెట్టామంటే గొడవలే కదా కడుపు నిండాది డబ్బులే కొడతావు అనుకున్నాను ఇలాంటి గొడవలు గొడవలు కొడతావా ఎత్తి కొడదామంటే మాస్టర్ పోయిపోయావరా బాబు అమ్మా భూమాత కాపాడు తల్లి ఆశీర్వదించాను నాయన వద్దిల్లు వద్దిల్లు హలో గురు ఫైట్ కోసం నేను జీవితం కొడతావా
బాబు వదిలిపెట్టాడు బాబు.